టీడీపీలో బడ్జెట్ ముసలం, తెలుగుదేశం పార్టీలో కేంద్ర బడ్జెట్ ముసలం సృష్టించిందా, చివరకు ఇది పార్టీలో సంక్షోభానికి దారితీయనుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు ఆందోళనలు చెలరేగుతున్నాయి. టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి మిత్రులు కూడా చంద్రబాబుకు శత్రువులుగా మారుతున్నారు. సంయమనం పాటించండని చంద్రబాబు ఎంత చెబుతున్నా వినకుండా టీడీపీ ఎంపీలు బీజేపీపై మాటల తోటాలు వదులుతున్నారు. చివరకు రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే బీజేపీతో విడాకులైపోయాయి, ఇక టెక్నికల్గా ఆ బంధం తెగిపోవడమే మిగిలింది అన్నట్లుగా చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు బడ్జెట్పై నోరు విప్పడం లేదు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్రమంతా అట్టుడిగిపోతుంటే చంద్రబాబు తన మానాన్ని తాను పెట్టుబడుల కోసమంటూ దుబాయ్ చెక్కేశారు. అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ల ద్వారా బీజేపీపై పోరాటానికి దిశానిర్దేశం చేస్తున్నారన్న లీకులు రావడం మినహా చంద్రబాబు మనసులో ఏముందన్నది రాష్ట్ర ప్రజలకే కాదు, ఆయన పార్టీలోని ముఖ్యులకు కూడా అంతుపట్టని ప్రశ్నగానే మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కేంద్ర బడ్జెట్పై కేటాయింపులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై రాష్ట్ర ప్రజల్లో వెల్లువెత్తుతున్న తీవ్ర ఆగ్రహ వేశాలు టీడీపీ నేతల్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. కేంద్రంతో ఉన్న మొహమాటాలు, ఇతరత్ర కారణాలతో తమ అధినేత మౌనం వహించడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నా నోరు కట్టేసుకుని ఉండడం వారికి రుచించడం లేదు. ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే ప్రజల్లో మరింత చులకనైపోతామన్న ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు సెంటిమెంటుగా మారుతున్న ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, అమరావతి నిర్మాణానికి నిధుల వంటి అంశాలపై ఇంకా సాచివేత ధోరణి అవలంబిస్తే ఎన్నికల్లో ప్రజాగ్రహాన్ని సవిచూడక తప్పదని వారు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా బయటికి వచ్చి కేంద్రంపై నిరసన గళం విప్పుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా కాతర చేయకుండా కేంద్రంపై పోరాటానికే వారు సిద్ధపడినట్లుగా అర్థమవుతోంది. ఈ పరిణామాలు చివరకు పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత మనసులో ఏమున్నదో ఇప్పటిదాకా అంతుపట్టడం లేదు. సాధారణంగా ఎంతటి సంక్షోభం తన చుట్టూ ముసురుకుని ఉన్నా సరే గుంబనంగా ఉంటూ తన అసలు ఫీలింగ్స్ను బయటపడనివ్వకుండా మెయింటైన్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో ఏర్పడిన ప్రతిష్టంభన విషయంలో కూడా తన అంతిమ నిర్ణయం ఏమిటో, కేంద్రం నుంచి స్పందన రాకపోతే ఎలాంటి అంతిమ పోరాటానికి తాను ప్రణాళిక రచించుకుని ఉన్నారో ఇప్పటిదాకా బయటపెట్టడం లేదు. అయితే అధినేత మనసులో మాత్రం బీజేపీతో బంధం తెగకుండా పరిస్థితులను చక్కబెట్టుకోవాలని, తద్వారా తన రాజనీతిని విజయవంతంగా చాటుకోవాలని, అదే సమయంలో రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్థి అవకాశాలను దెబ్బతీయాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రమేయం లేకుండానే తెలుగు తమ్ముళ్ళు తమ అభిప్రాయాలను కొండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. పేరుకు మిత్రపక్షాలే కానీ ఏపీలో బీజేపీ టీడీపీ ప్రస్థానం అంత సఖ్యంగా సాగడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తాము సొంతంగా అధికారంలోకి వచ్చేంత బలం కలిగి ఉన్నామంటూ పదే పదే బీజేపీ నాయకులు ప్రకటనలు గుప్పిస్తూ తెలుగుదేశాన్ని చికాకు పెడుతూ ఉండడం జరుగుతూనే ఉంది. పనిగట్టుకుని కొందరు బీజేపీ నాయకులు టీడీపీని ఆడిపోసుకుంటున్నారు కూడా. ఇలాంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు చాలా కాలంగా బీజేపీపై గుర్రుగానే ఉన్నారు. ఛాన్స్ దొరికితే విరుచుకుపడుతున్నారు. కానీ చంద్రబాబు మిత్రధర్మం, సంయమనం అంటూ వారికి బ్రేకులు వేస్తున్నారు. తాజాగా బడ్జెట్ అనంతర పరిణామాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చూసిరమ్మంటే కాల్చి వచ్చే చందంగా టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. అవకాశం వస్తే మోడీ దళంపై తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. నిన్నటికి నిన్న లోక్సభలో గల్లా జయదేవ్ ప్రసంగం ఒక కీలకమైన దాడి. కాగా బడ్జెట్లో జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్లో అధికార పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో పొత్తు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం కీలక పరిణామం. ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో దాదాపుగా అందరి మంత్రుల అభిప్రాయాలు అదేవిధంగా ఉన్నాయి. ఇంకా పొత్తు ఉందని అనుకుంటున్నారా? అది టెక్నికల్. బంధం ఆల్రెడీ తెగిపోయినట్లే అని కూడా కొందరు నాయకులు తమ మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తోంది.